అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను బీట్రూట్ జ్యూస్ తోటి లిబ్బామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వచ్చే చలికాలంలో మనకి లిబ్బామ్ కంపల్సరీ అవసరం అవుతూ ఉంటుంది కదండి. అలాంటిది మనం ఇంట్లోనే న్యాచురల్గా బీట్రూట్ జ్యూస్ తోటి లిబ్బామ్ తయారు చేసుకున్నామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక బీట్రూట్ని పీల్ చేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక స్పూను వేజ్లైన్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, అది కావాలండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తోటి నీట్గా వడకట్టుకోవాలండి. ఆ పిప్పి అదేమీ రాకుండా ఇలాగా స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలి. ఇలా స్పూన్ తోటి నొక్కుతూ ఉంటే జ్యూస్ అంతా బాగా దిగుతుందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసి పెట్టుకున్న జ్యూస్ వేసుకొని ఇలాగా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇది థిక్గా అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచండి. చూసారా, మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలాగ థిక్గా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం పెట్రోలియం జెల్లీ కలుపుకుందామండి. మంచి కలర్ వచ్చింది చూసారా. ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీ సరిపోతుందండి. స్టవ్ని కంపల్సరీ ఆపేసుకోవాలండి, మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా వేసాం కాబట్టి ఈ పెట్రోలియం జెల్లీ కూడా మెల్ట్ అవుతుందండి. ఇలా మెల్ట్ అయినప్పుడు ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది పూర్తిగా చల్లారే వరకు కూడా ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల బీట్రూట్ జ్యూసు, పెట్రోలియం జెల్లీ రెండు బాగా మిక్స్ అవుతాయి. చూసారా, మొత్తం చల్లారిపోయిందండి, థిక్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బాక్స్లోకి తీసుకుందామండి. పూర్తిగా చల్లారే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలాగా ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉంచుకోవాలండి. హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచితే ఇది గట్టిగా అవుతుంది, అప్పుడు మనకి లిబ్బామ్ లాగా యూజ్ అవుతుంది. చూసారా, నేను హాఫ్ ఎన్ అవర్ ఉంచానండి, నాకు థిక్గా అయిపోయింది, లిబ్బామ్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత న్యాచురల్ కలరు, పైగా మన హోమ్ మేడ్ కాబట్టి సేఫ్ యూజ్. ఇంతేనండి, బీట్రూట్ లిబ్బామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.